విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం వల్ల జరిగినటువంటి విషాదకర సంఘటన దృశ్యాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఏవైతే ఈ భారీ అగ్ని ప్రమాదంలో తమ బోట్లు పోగొట్టుకున్నటువంటి ఓనర్స్ యొక్క సమస్య తీర్చలేనిదనే చెప్పాలి. ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళని ఓదారుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి, మాతో పాటు బోటు పైనే ఆధారపడిన వాళ్ళకి మేము ఎలాంటి సమాధానం చెప్పాలి, ఎలాంటి ఓదార్పునివ్వాలి అనేది కూడా వాళ్ళ మదిలో మెదలాడుతున్న ప్రశ్నగానే మిగులుతోంది. ఈ ప్రమాదంలో పూర్తిగా బోట్లు కాలిపోయినటువంటి కొంతమంది ఓనర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్క బోటు నష్టం అంచనా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, కానీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకే ఆ కష్టం విలువ తెలుస్తుంది. కాబట్టి అసలు ఏం జరిగింది, ఒక్కొక్క బోట్లో ముందు 3 రోజులు కూడా ఫిషింగ్కి వెళ్ళొచ్చారు, అందులో లక్షల రూపాయలు విలువ చేసే సరుకు కూడా ఉందంటున్నారు. మళ్ళీ బోటింగ్కి వెళ్ళడానికి, ఫిషింగ్కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంచడానికి ఆయిల్స్ కూడా ఫిల్ చేశామంటున్నారు. ఇవన్నీ కూడా మనం డబ్బుల రూపాయన చూసుకుంటే కనుక ప్రతి ఒక్క బోట్ ఓనర్ లక్షల రూపాయలు నష్టపోయిన పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. అయ్యా మీ పేరు? మైల్పి చిన్నయ్య. అమ్మా చిన్నయ్య గారు, ఎన్ని బోట్లు ఉన్నాయి మీకు? ఒక బోట్. మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది? 12 గంటలకు తెలిసింది అండి. 11 గంటలకి కాలిపోతున్నాయండి. మంటల్లోని దిగగల నుంచి అవ్వట్లేదు. అది మొత్తం 30-40 లక్షలతో లోడ్ చేసింది. తెల్లారు వెళ్ళిపోవాలి బోట్. అలాగని మనం వెళ్ళని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మంచిలు గాడి చెల్లి కూడా తప్పించుకొని పైకి వచ్చేసారు ఎక్కేసి. అంతకన్నా మించి మనం ఏం చెప్పినా పద 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల బోట్లు కూడా ఉన్నాయి ఆ లోడ్లతో. అలాగుండి ఇక్కడ ఆదుకున్న వాళ్ళకి ఎవరు లేరు. ఎవరైనా ఆదుకుంటే వచ్చి రావచ్చు చూడొచ్చు. అది అందుకు పక్క మామిడి చేసి చెప్పండి. మాకు బోట్ అంటే 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. వ్యాపారం మీద 100 మంది బతుకుతున్నామండి. ఒక్కొక్క బోటు మీద 200 మంది 300 జనం ఇలా బతుకుతారు. వ్యాపారస్తులు, కండవాళ్ళు, నీళ్ళు, బోట్ స్టాఫ్, డ్రైవరు, అందరికీ నష్టం ఉంది ఇక్కడ. ఓనర్కి ఎక్కువ, తర్వాత వెళ్ళి వాళ్ళు కూడా. అంటే ఒక బోటు నడిస్తే అంత దానిపైన మీరు ఓనర్గా మీతో పాటు దాంట్లో డ్రైవర్ కానీ హెల్పర్స్ కానీ వచ్చిన తర్వాత సరుకు వచ్చిన తర్వాత దించే వాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా ఎన్నో రకాలుగా దాదాపు 10 మంది వరకు ఎక్కువ ఉంటారు. 20-30 మంది ఒక బోట్ జీవాపాయంలో అయితే 40 మంది దాకా ఉంటారు. ఐస్ ఇచ్చిన వాళ్ళు, రిక్షావులు, కళాశాల డ్రైవర్లు వాళ్ళంతా వస్తేనే ఇది నడుస్తుంది. లేకపోతే అసలు ఇబ్బందిగా ఉంటుంది. డ్రైవర్ లేకపోతే అసలు అవ్వదు. ఇది డ్రైవర్ తోటి అందరూ ఓనర్ కూడా కష్టపడవలసిందే. లేకపోతే ఏడికేది దక్కట్లేదు. లంగర్ వేసి ఉన్న బోట్లతో జెట్టీలన్నీ కలకలలాడిపోయేవి. ఎప్పుడు హార్బర్కి వచ్చినా అందరూ హార్బర్ ఎంత బాగుంది, ఇన్ని బోట్లు ఉన్నాయి, ఇక్కడ ఇంత ఫిషింగ్ ఉంటుంది, ఇవంతా చూసి మురిసిపోయేవారు అందరూ. కానీ 2 రోజుల నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దారుణం ఉన్నా సరే పరిస్థితి వెళ్ళి అపాయంలో ఇవ్వలేనా సరే వెళ్ళి ఆదుకుందామన్నా మనిషికి చచ్చిపోయాలని చేశారు. ప్రయత్నించాలి. 11 గంటల నుంచి తెల్లవారికి అవ్వలేదు. నిలిసి కాయలిపోతున్నాయి గ్యాస్ బండ్లు, పుల్లు లోడ్లతో, ఐసీలు, అలాగే తల్లిపిల్లతో అంతా రోడ్డు మీద పడిపోయాలి. ఇప్పుడే దీనికి బాధ్యతలు ఎవరు కాంటాడలేదు. అది మా పరిస్థితి. మీకు 12 గంటలకు తెలిసింది, 11 గంటలప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మొదట ఎవరు బోటు కాలిపోయింది? ఎవరు బోటు అంటే చూడలేమా. 3 లైన్లు ఉంటాయి ఇక్కడ. 3 లైన్లు 4 లైన్లు ఉంటాయి. అటు వాచ్మిల్ కూడా ఎవరు లేదు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆదివారం. అది ఆ రాటు వల్ల మరి ఇక్కడ ఏం జరిగిందో అది మనకు తెలియట్లేదు. అది అలాగ వచ్చేసి ఇలాగ ఉండిపోయి దివాలైపోయి ఉన్నాం. మాకు ఆదుకోవాలి. గవర్నమెంట్ మాకు అంతే సాయం చెయ్యాలి. ఇప్పుడు నిన్న మంత్రి గారు వచ్చారు, ప్రభుత్వం 80% మీకు నష్టపరిహారం ఇస్తుంది అని కూడా చెప్పి వెళ్ళారు. కానీ మీరేం కోరుతున్నారు? కొన్ని బోట్లు కొత్త బోట్లు, కొన్ని పాత బోట్లు, ఈ అంచనా అనేది ఎలా వేస్తామంటున్నారు? అది నాయకులు బట్టి ఉంటుంది. ఫిషరెంట్లు బట్టి, నెంబర్లు బట్టి, నాయకులు బట్టి ఉంటుంది. మరి వాళ్ళకి వెనకాల కళాశాల కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తీసుకోవాలి కదా. వాళ్ళందరూ నాయకులు బట్టి ఉండి ఏదో మాకు త్వరగా చూసుకొని మమ్మల్ని గొట్టెక్కితే వాళ్ళు మాకు దేవుళ్ళు అవుతారు. మరి ఇంకా లేట్ అయితే మా పరిస్థితి ఇంకా దీనం అయిపోయి ఇంకా తల్లి పిల్లకి ఇటు అంతకన్నా పోను సార్. అది ఒక బోటు ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని నెలలు పడుతుందండి? 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. ఒక బోటు ఎరబెట్టి కట్టాలంటే 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. 6 నెలల వరకు పడుతుంది. అండ్ వాటికి దగ్గర 20 మంది వరకు వరకు పైబీరోలు, కార్పెంటర్లు, మేస్త్రిలు, మెకానికల్తో సహా అంతా 20-30 మంది ఉండాలండి. అప్పటి నుంచి తయారు చేయాలంటే 6 నెలల వరకు పడుతుంది. అది చేయాలంటే ఇప్పుడు గట్టెక్కినప్పుడు కాంట్రాక్ట్ లేదు.
గవర్నమెంట్ అయినా ఎంత సాయం అందిస్తేనే మేము ఏదో తల్లి పిల్లలతో రక్షంగా ఉండగలం. లేకపోతే ఇబ్బందులు మాకు ఇప్పటికి తిండి లేక తిప్పలు లేక అల్లక అల్కల్లలు మొత్తం. అయ్యా మీ బోటు కాలిపోయినప్పుడు మీకు మీ కుటుంబానికి నష్టంతో పాటు 10 సంవత్సరాల నుంచి మీ పైనే మీ బోటు పైన ఆధారపడిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని మిమ్మల్ని అసలు ఏమన్నారు? వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమంతా చూసి వెళ్ళిపోయినా లే కానీ చేయవలసిన లేవుండలకి తల్లి అటు వల్ల మా వచ్చేసాను. మీకు తెలిసి ఈ హార్బర్ చరిత్ర ఎన్నాళ్ళు అవుతోంది? మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇదంతా పరిస్థితి తెలుసు. ఎప్పుడు జరగలేని ప్రమాదం ఒక్కసారిగా జరిగింది. ఇన్ని బోట్లు 36 బోట్లు పూర్తిగా కాలిపోయాయి, బూడిదైపోయి బొగ్గులు పైకి తేలుతున్నాయి. ఏంటి పరిస్థితి? మరి ఆ పరిస్థితికి మరి త్వరగా ఎంత కావాలి మాకు గవర్నమెంట్ మాకు జీవ పాశ్యత అంత కావాలి మాకు మాకు కావాల్సిన అంతమించి మా మాట్లాడి బోట్లు కాలిపోవడం 10:45 స్టార్ట్ అయిందండి. నాకు 11 గంటలకి మా కుర్రాడు ఫోన్ చేసి మావి గారు బోట్ కాలిపోతున్నాయి, మన బోట్ తీయాలి, అర్జెంటుగా వచ్చి అన్నది. నేను అర్జెంటుగా బయలుదేరి ఒక 5 నిమిషాల్లో వచ్చి చూసేసరికి ఒక అరగంట లోపు మంటలు విపరీతమైన ఇది వస్తూ గ్యాస్ బండ్లు పేలి ఇంకా మాకు ఇంకా భయం ఎగసిపడ్డాయి. ఇంకా భయం ఏంటంటే హెచ్పిసిఎల్ బంక్ ఒకటి ఉంది పక్కనే, దానికి ఏమని అంటుకుంటే ఉన్నది మొత్తం ఫిషింగ్ కార్బార్ శ్వాస అయిపోద్దని మేము దాని గురించి మేము భయపడ్డాం. అందులోకి ఉన్న ఆస్తిని కాపాడుకుందాం అని అల్లే సరిగ్గా కూడా ఈ బాంబింగ్ అంటే బాంబింగ్ ఎలాగ చూసాం మనం యుద్ధంలోను అలాగా ఈ ఆయిల్ ట్యాంకులు కానీ సిలిండర్లు కానీ ఎగిరైతే ఇంకి మనం దగ్గరికి వస్తామన్నా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఈ రోజు కాకపోతే రేపు ఆస్తిని సంపాదించుకుంటాం, అదే గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని పరిస్థితుల్లోను కొద్దిగా వెనక్కుండా అయినా సరే ఆ టైంలో వెంటనే మళ్ళీ పోర్ట్ నుండి ఒక ట్రక్ వచ్చి అది కూడా ఆపినా సరే మంటలు అదుపులోకి రాలేదు. ఆపరేషన్ జరిగింది అదే టైంలో వచ్చిందండి, వచ్చినా సరే అదుపులోకి రాలేదండి. ఎందుకంటే ఆయిల్ ప్రతి బోట్లో 4,000, 3,000, 5,000 లీటర్లు ఉన్నది డీజిల్, దానికి సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ మంటలు ఎక్కువ. అందులో గాలి కూడా మనకి ఈ గాలి ఉంటే కొద్ది తక్కువైనమ్మా, గాలి కూడా అదే టైంకి గాలి ఎక్కువ వచ్చి దానికి తోడి ఒకదాని నుండి ఒకటి మంటలు వ్యాపించుకెళ్ళిపోయి అది అక్కడి వరకు కూడా అది 1వ నెంబర్ జెట్టీకి అది ఆ కొండబెట్టిగా ఇంకో బోట్ల మీదకి ఇంకా అవతల సైడ్కి వెళ్ళలేదండి. లేకుంటే ఈ మంటలు వెళ్ళి ఇంకా అవతలకు కూడా ఇది జీరో జెట్టీ కదా, జీరో జెట్టీ అండి. ఎన్ని జెట్టీలు ఇక్కడ? 11 జెట్టీలు. ఒక్కొక్క జెట్టీలో సుమారు ఎన్ని బోట్లు ఇక్కడ లంగరేసి ఉంటాయి? లంగరేసి ఒక్కో జెట్టీకి ఒక 50 బోట్లు 60 బోట్లు ఉంటుంటాయి. అయినా సరే ఇప్పటికి మేము ఎక్స్ట్రా బరతలు కట్టమని అన్నాం, కట్టబడితే కడతామని ఇప్పుడు 152 కోట్లు వచ్చింది దాంట్లో కడతామన్నారు. అది చూస్తాం. ఇప్పటికి మాకు బోట్లకైతే జెట్టి చాలట్లేదండి. ఈ చాలకి ఈ ప్రమాదం వచ్చినా సరే ఎక్కువ కాలిపోయడానికి అవకాశాలు, అదే ఫ్రీగా ఉంటే ఒక బోటు సెంటర్లో తీసేస్తే ఇంత ప్రమాదం జరగదండి. ఈ బోట్లకి బోట్లు దగ్గర అవ్వడం వల్ల ఇన్ని బోట్లు ఒకేసారి కాలిపోవడానికి. మీ బోట్లే మీకు కష్టంలో అండగా నిలిచాయి, మీ కష్టార్జితం అది. కళ్ళెదుటుంటే కాలిపోతుంటే కోట్ల రూపాయలు నష్టం. అసలు ఏంటి పరిస్థితి? గుండెలు కొట్టుకుని బాధి కూర్చొని తల్లి పిల్లల రోడ్డుకి ఏంటి మా పరిస్థితులు? దీనిలో బతికే వాళ్ళం గంగపుత్రులం, దీనిలో ఏం చేయాలి? ఎలాగా రేపు పొద్దున్న ఎలాగా మనతో పాటు ఒక 10 ఫ్యామిలీలు అంతే, 10 ఫ్యామిలీలో 200 మంది జీవనోపాధి పోతుంది. ఏంటి పరిస్థితి వచ్చింది భగవంతుడు అనుకొని గుండెలు బాదుకొని అక్కడ కూర్చుంటారు, కానీ బోర్డు దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. వర్షం అయితే వెళ్ళి మనం గాటగలం, ఈత కొట్టుకొని రాగలం, కానీ మంటలోకి వెళ్ళి బతికి రాలేమని అలాగే గుండెలు కొట్టుకుని ఆగిపోయి ఫుల్గా ఆయిల్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ప్రతి బోట్లో. అంత భయంకరంగా మంటలు వస్తున్నా కొంతమంది బోట్ ఓనర్లు అయితే వాళ్ళ బోట్లు కాపాడుకోవడానికి వాటిలోనికి దిగడం, కొంతమంది నీటిలో పడిపోవడం కూడా జరిగిందట. అసలు బోట్ని సేవ్ చేసుకుని ఆ రోజు 4-5 మాత్రం సేవ్ చేశారండి. ప్రాణాలకు డేరింగ్ చేసి అంటే చచ్చిపోయినా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని బోట్లు కాపాడుకోవాలని 4-5 వాండర్లు వచ్చి, వాండర్ల కాడ వచ్చి కళాశాల డ్రైవర్లు వచ్చి కూడా తీశారు. ఆ రోజు ఒక 10 బోట్ల వరకు తీశారు. తీసినా సరే ఒక బోట్ ఏం చేశారంటే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అది గేర్ అయ్యక ముందు గేర్లో స్టార్ట్ అయిపోయి దానికి మంటలు ఉన్నాయి, అది మంటలతో వెళ్ళిపోయింది. అది అదృష్టం కొలిది అది చివరికి వెళ్ళిపోయి ఆగిపోయిందండి. లేకుంటే అది కూడా ఇంకా కొన్ని బోట్లకి
విషయం బోట్ ఓనర్ వీళ్ళకి ఏంటబ్బా వీళ్ళకి ఒక 30-40 లక్షలు ఆస్తి ఉంది అనుకుంటారు కానీ మేము ఎన్నో స్టోరీలు చేసాం మీ పైన మీరు అప్పులు చేసి అలా ఆటుపోట్లు ఎదుర్కొని 10 రోజులు 20 రోజులు సముద్రం మీద ఉండి పడతాదా చేప ఈ రోజు ఇన్ని టెన్షన్స్ మీలో ఉంటాయి కదా అసలు ఏంటి పరిస్థితులు ఏంటి మేము బోట్లు అంటే పేరుకి బోట్ ఓనర్ అన్నమాట దానికి అప్పులు చేసి ఈ ఏటెల్తో ఏటెల్ వస్తే వస్తాయా రాదా వచ్చాయంటే మనం వచ్చాయంటే రేట్ లేదు ఈ కార్తీక మాసం అని శ్రావణ మాసం అని ఈ మాసాలు వచ్చేటప్పుడు ఒక 300 వెళ్ళిన బాస్కెట్ 150 రూపాయలకు కూడా వేసాం మనకి ఇక్కడ ఏది కూడా మనం సామాన్లు కొనాలంటే ఏది కూడా ఒక రూపాయి తగ్గదు ఏ భారం వచ్చినా సరే మా చేపల మీదే ఎందుకంటే ఇది దాచుకోలేము ఉంచుకోలేము ఉంచుకోలేక ఈ అప్పులు కూడా ఈ ఆట వెళ్ళి ఇచ్చాము పక్కల దగ్గర 1 లక్ష రూపాయలు 150,000 తీసుకొని మళ్ళీ పంపిద్దాము అని ఆ స్థాయిలో నుండి పంపిస్తాం కానీ మా వల్ల ఇబ్బంది పడకూడదు మన మచ్చిపాడులో నుండి బోటు ఆపేస్తే మా ఫ్యామిలీలు ఉండిపోతాయని మనం బాధపడుతూ బోటు వంటరద్దు చాలా బాధలు ఉన్నాయి టెన్షన్ తుఫాను వస్తే టెన్షన్ అగ్ని ప్రమాదం వస్తే టెన్షన్ ఇలాంటి జరిగితే టెన్షన్ ఏదైనా సరే బోటు వంటరకి ఉన్న టెన్షన్ చాలా టెన్షన్ ఉంది మళ్ళీ వేటకు వెళ్ళిన బోటు ఇక్కడికి జెట్టీకి వచ్చే వరకు కూడా మీకు మాకు టెన్షన్ మొన్న మిదిలీ తుఫాన్ వచ్చింది మనకి అనుకోకంట ఒక లాంగ్ లైన్ వెళ్ళిపోయిందండి అదే మనకి దరి నుండి వస్తే ఎన్ని బోట్లు పోనీ ఎంతమంది భయం నష్టపోయింది వచ్చేసి ఇప్పుడు ఇన్ని తుఫాన్లు ఎదుర్కొన్న హార్బర్ ఒక్క ప్రమాదానికి గురైపోయింది మనం మనకి ఉదిత్ వచ్చిందండి ఉదిత్ పగల వచ్చింది అది వర్షము గాలి కనుక ప్రయాణాలకి బోటు వంటలతో పాటు బోటు డైవర్లు బోటు వంటల కొడుకులు డైవర్ల కొడుకులు కళాశాలు వచ్చి ఆస్తిని కాపాడుకున్నాం అదే అగ్గికి మేము కాపాడుకోలేకపోయాం ఎందుకంటే ఎవరు కూడా దానికి సాహసం చేయలేరండి వర్షానికి గాలికి అంతే సాహసం చేసి తలితే దెబ్బ తలితుంది అనుకుంటాం కానీ ఇది అగ్గి కూడా అయితే కాలిపోతాం ఉండమనుకొని దానికి సాహసం చేయలేరు ఇది ఉదిత్ తుఫాన్ కళ్ళతో ఉదయం 3 గంటలు నుండి మాకు 11 గంటలకు స్టార్ట్ అయింది అయినా సరే మేము ఎదుర్కొని వచ్చే ఎదుర్కొన్నాం కానీ ఈ మంటలు మాత్రం ఎదుర్కోలేకపోయాము హార్బర్లో జరిగినటువంటి ఘోరమైన అగ్ని ప్రమాదం మా జీవితాల్లో ఒక విపత్తు లాంటిది అంటున్నారు అందరూ అనుకున్నట్టుగా బోటు ఓనర్లు వీళ్ళకేంటి అనుకునే పరిస్థితులు కావు మావి ఎందుకంటే అప్పులు చేసి 100,000 రూపాయలు అప్పులు చేసి బోటు ఏర్పాటు చేసుకొని బోటు తయారు చేయించుకున్న తర్వాత దానిపైన 10-20 కుటుంబాలకు జీవనాధారంగా మారుతోంది అలాగే వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా గుండెలు గుబులుమనే అనే జీవితాలు మావి అంటున్నారు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో మాతో పాటు ఆ బోటు పైనే ఆధారపడిన ఎన్నో కుటుంబాలైతే రోడ్డును పడ్డాయి మా పరిస్థితి ఏంటి అని ఈ బోటు ఓనర్లు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం 80% ఇస్తానందో అవి త్వరితగతిని ఇస్తే గనక మళ్ళీ కొత్త బోట్లు ఏర్పాటు చేసుకోవడానికి మరొక 6 నెలలు శ్రమించాల్సిన ఉంటుంది ఈ 6 నెలల పాటు కాదు ఈ కొద్ది రోజుల పాటు మా కుటుంబాలు ఎలా పోట గడుస్తాయి అనేది కూడా వీళ్ళ ఆవేదన ప్రభుత్వం అయితే త్వరితగతిని ఇనిషియేషన్ తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం